అయితే బీజేపీ గురించి కూడా హరీష్ గారు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని, అట్లే ప్రభుత్వాన్ని కూల్చే చరిత్ర కూడా బీజేపీదే అని చెప్పేసి, కాంగ్రెస్కి అండ్ బీజేపీకి ఉన్న మైత్రి గురించి బండి సంజయ్ గారు బహిరంగంగానే మాట్లాడుతున్నారు అని, ఇవన్నీ కూడా ఏదైతే హరీష్ గారు చేశారో పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఆయన బీఆర్ఎస్ ఎంపీలని గెలిపించండి అంటున్నారు. వీటన్నిటికీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, ఎందుకంటే ఇప్పటివరకు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంపీ ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి కవిత గారి అరెస్ట్ విషయాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకొస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీయే ఒకటి అనేది. సో ఇది ఎప్పటి నుంచో కూడా నడుస్తుంది నాకు తెలిసి, అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు లోక్సభకు సంబంధించి కూడా అదే జరగబోతోంది అని. ముందుగా మీకు ప్రేక్షకులందరికీ ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో మనం ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎప్పటి నుంచి వాళ్ళు దోస్తానం చేస్తారో అందరూ తెలుసు. ఇప్పుడు కాదు కదా, కానీ కనీస దగ్గర దగ్గర ఒక 25 వాళ్ళ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, మరి అలా కేసీఆర్ గారు ముఖ్యంగా కేసీఆర్ గారు పుట్టింది ఆ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుండి. మరి వాళ్ళ దోస్తానం వాళ్ళు పక్కన పెట్టి ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ బీజేపీ అనుకుంటా ఏది కాలయాపన చేయడమే, కానీ దాంట్లో ఏది కూడా మరి నిజం లేదు. దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్లో ఉండి, కాంగ్రెస్లో ఎంపీ అయ్యి, కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు అయ్యి, దాంట్లో మంత్రివర్గాలు పనిచేసి మరి అంత ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఉల్టా పుల్టా మాటలు మాట్లాడి ఏదో మళ్ళీ బీజేపీకి దానికి అంటగట్టడం అనేది, బీఆర్ఎస్ బీజేపీతో అంటగట్టడం అనేది అది కరెక్ట్ కాదు. అది ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్తో వంటగట్టడం అనేది ముఖ్యంగా పద్ధతి కాదు. అది దాంట్లో నిజంగా చెప్పాలంటే 2014 11 మంది ఎంపీలు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ, తర్వాత 2019 9 టీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణకి ఏం చేసిండ్రు, తెలంగాణ తెచ్చుకుంది మరి ముఖ్యంగా మూడు కారణాలు అని చెప్పాను. ఆ మూడు కారణాలు ఇప్పటికీ ఫుల్ఫిల్ కాలేదు. అవన్నీ కాకుండా పక్కన పెట్టేసి ఏదో మాట్లాడుకుంటూ మరి ఏదో మనం మేము చేసినాం, తెలంగాణ ప్రజలను అభివృద్ధి చేసాం, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడ్డాం, రకరకాలు వచ్చినాయి అవి ఉద్యోగాలు వచ్చినాం అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఏమి జరగలేదు ఇక్కడ. అందుకనే ఈ అహంకార మాటలు, అబద్ధ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా వింటూ ఉన్నారు. విని వాళ్ళు ఏం చేశారు, పక్కన కార్ని చక్కగా తీసుకుపోయి షెడ్లో పడేసేసారు. దానికి ఇప్పుడు అది ఇంజిన్ మొత్తం కంప్లీట్గా పూర్తిగా చెడిపోయింది. అది ఇక మళ్ళీ వచ్చే అవకాశాలు బయటికి లేవు. ఎందుకంటే దానికి ఒకటే ఒకటి తెలంగాణ ప్రజలకు ఒకటే కనిపించేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ వికసించే కమలం మొత్తం భారతదేశం మొత్తంలో కూడా చూసినట్లయితే దగ్గర దగ్గర 18 రాష్ట్రాల్లో మరి అధికారంలో ఉంది. ఈ తెలంగాణలో కూడా రేపు పొద్దున డెఫినెట్గా తప్పకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వీరు ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున మళ్ళీ గెలవాలి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవాలి, రేపు పొద్దున మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మా ఎంపీ సీట్లు వస్తే రేపు పొద్దున మళ్ళీ చక్రం తిప్పొచ్చిన ఆలోచనతో ఏదో చెప్తున్నారు తప్ప, దీంట్లో బురద జల్లే మాటలు తప్పితే ఇంక వేరే మాటలు ఏమీ లేవు ఇక్కడ. సో అది ఆలోచించకుండా ఇంకా ఇప్పుడు మళ్ళీ దాన్ని టార్గెట్ చేయడం, బీజేపీని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి మోడీ గారు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మేము తీసుకుపోతాం ప్రజల్లోకి తీసుకుపోయి దాన్ని ఒక టార్గెట్ 10 సీట్లు వచ్చే విధంగా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మేము చెప్పుకోలేకనే కొంత మేము వెనకబడ్డాం గత ఎన్నికల్లో. సో ఇప్పుడు తప్పకుండా మేము ముందు తీసుకుపోతాం, గెలుస్తాం, 10 సీట్లు వస్తాయి. రేపొద్దున 10 MP సీట్లు వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. బీఆర్ఎస్ తోటి కానీ కాంగ్రెస్తో పాటు కానీ ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే రేపొద్దున రేపు మళ్ళీ ఎలక్షన్లో కూడా మూడోసారి ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారు మళ్ళీ 400 సీట్లతోటి పార్లమెంట్ స్థానాలు సాధించి మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇక్కడ కూడా మరి బీజేపీ ఎంపీలు గెలిపిస్తేనే రేపొద్దున అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ, లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది. మన దృష్టిలో 10 సంవత్సరాల తర్వాత అభివృద్ధి ఏం కనపడలే, నీళ్ళు వచ్చినాయంటే లేవు, నిధులు వచ్చినాయంటే లేవు, మరి ఉద్యోగాలు వచ్చినాయంటే అవి కూడా లేవు. కనీసం మనం సాధించుకున్న తెలంగాణకి ఆ మూడు కారణాలతోటి మనం సాధించుకున్నది, మరి అవి రాకపోతే మరి తెలంగాణ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు. మరి పిల్లలు 35 లక్షల మంది దగ్గర దగ్గర నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు, పాపం వాళ్ళకి ఉద్యోగాలు చూపించండి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించండి, మరి రకరకాల
ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కడ తెలంగాణ అభివృద్ధి చెంది? 2000 రూపాయలు 3000 రూపాయలు 2000 3000 రూపాయలు ఇచ్చినంత మాత్రం మాట్లాడతాను. తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను, కేంద్ర ప్రభుత్వం మంత్రి ఉన్నాడు మాట్లాడి రెండు సార్లు అధికారం ఇచ్చారు. నేను మాట్లాడండి అండి. ఇప్పుడు రెండు సార్లు మీకు అధికారం, మీరు చేయండి, చేయాలి, రెండు సార్లు అధికారం ఇచ్చారు మీకు తెలంగాణ ప్రజలు, రెండు సార్లు కేంద్రం ఇచ్చారు కదా అవకాశం ఇచ్చారు. లోక్సభ గురించి మాట్లాడుతున్నామని చెప్పి మేము అంటున్నాం, లోక్సభ చూపిస్తాం, గ్యారంటీ చేస్తాం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ అభివృద్ధి కోసం నేను మాట్లాడుతున్నాను. కావాలంటే తెలంగాణలో గెలిపించాల్సిందిగా, తెలంగాణ గెలిపించాల్సిందిగా చెప్పండి. మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? తెలంగాణ అభివృద్ధి ఎక్కడ చేసారు చెప్పండి? తెలంగాణ అభివృద్ధి ఎక్కడ చేసారు? ఎక్కడ చేసి చెప్పండి? ఎక్కడ చేసారు రండి, ఎక్కడ చేసారు చెప్పండి? రైతు రాజ్యం చేస్తే ఎట్లా ఓడిపోయారు? ఎట్లా ఓడిపోయారు? ఓడిపోయారు చంద్రారెడ్డి గారు, ఓడిపోయారు చంద్రబాబు నాయుడు గారు, ఓడిపోయారు. ఓడిపోయిన వాళ్ళందరూ అసమర్థులేం కాదు, గెలిచిన వాళ్ళందరూ మునగాలేం కాదు. ఓటమి గెలుపు అనేది కామను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది వాళ్ళది, వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. ఏం తెచ్చారు ఇప్పుడు? ఏం తేవాలి? అడలేం కదా, వాళ్ళు అడుగుతున్నాం. మేమంటే నేను నా రిక్వెస్ట్ ఇంకా మేము 10 మంది కావాలంటే ఉన్నది నాలుగున్నర కదా, దానిలో కేంద్రమంత్రులు కదా. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే రేపు 10 సీట్లు ఇప్పుడు అవకాశం ఉంది కదా, డెఫినెట్ గా తీసుకొస్తాం. అవకాశం ఉంది కదా, తీసుకొస్తాం. మీ చేతిలో రాజ్యం ఉంది కదా, తీసుకొస్తాం. మీ చేతిలో తుపాకీ ఉంది కదా. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఆయుష్మాన్ భారత్ ఇస్తే ఎక్కడ? అదే కేంద్రంలో మీ ప్రభుత్వం 2 లక్షల డబ్బులు చెప్పండి, చెప్పి చూపించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మారింది చెప్పండి, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం మారింది? ఆయుష్మాన్ ఆయుష్మాన్ భారత్ 5 లక్షల మాట్లాడితే ఇంప్లిమెంట్ చేశారు చెప్పండి. ఇప్పుడు చేస్తున్నారు మీరు, డబ్బులు లేక ఇప్పుడు చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయని ఇప్పుడు చేస్తున్నారు. మరి అవన్నీ చూపించాలి మీరు. మీది పెద్దన్న పాత్ర, దేశ పెద్దన్న పాత్ర ఉన్నటువంటి బీజేపీ పెద్దన్న పాత్ర ఉండబట్టే తెలంగాణ ఇంతవరకు వచ్చింది. ప్రధానమంత్రి గారు వస్తే ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఆయన రిక్వెస్ట్ చేసుకుంటా పొద్దున మరి నిధులు అడగండి. ఎన్నిసార్లు చెప్పండి, అవన్నీ ముందుకు రావాలి కదా. మీరు ప్రధానమంత్రి లెక్క చేయకుంటే మరి తెలంగాణకు వచ్చినప్పుడు కనీసం ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి పలకరించకపోతే వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు 10 10 10 అన్నారు. ఎట్లా 10కి ఫిక్స్ అయ్యారంటే, ఒకవేళ నిజంగా రేపు తెలంగాణ ప్రజలు 11 సీట్లు ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేశారు.